మన్మధుడు సైతం చిన్నబోయేలా ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు ఆమెను తలుచుకొనిదే ఒక్క క్షణమైన గడవని పరిస్థితులకు ఆ యువకుడు చేరుకున్నాడు ఇక తనే నా జీవితం అంటూ ఊహల్లో విహరించాడు తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరాడు అందుకు ఆమె కూడా అంగీకరించింది పెళ్లి ఖర్చులకంటూ ఆమె పినతల్లి ద్వారా మూడు లక్షల యాభై వేలు సర్దుబాటు చేశాడు అంత బాగానే ఉన్న తీరా పెళ్లిపిడ్డల మీదకు వచ్చేసరికి ఆ యువకుడు షాక్ అయ్యాడు తాను ప్రేమించిన ఆ రాణికి అక్షరాల యాభై సంవత్సరాలని తెలిసి గుడ్లు తేలేశాడు పినతల్లిగా నాటకమాడిన మహిళ ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయి అని తెలుసుకొని కన్నులు పెట్టుకున్నాడు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని నాగమంగళ తాలూకాలో జరిగిన యథార్థ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి నాగమంగళ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు ఫేస్బుక్ ద్వారా ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు ఆమె తన ఫోటోను కూడా పంపింది ఇద్దరి మధ్య చాటింగు ప్రేమకు దారితీసింది తనను చూసేందుకు ఎప్పుడు రావద్దని ఆమె చెప్పేది తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని అంటూ ఉండేది పెళ్లికి ఆ యువకుడు ఒత్తిడి చేయడంతో మాట్లాడేందుకు పినతల్లిని పంపుతున్నట్లు చెప్పింది అనుకున్నట్లుగానే ఆ యువకుడి ఇంటికి ఆ పినతల్లి వచ్చింది అందరితో కలుపుగోలుగా మాట్లాడింది ఇంట్లో వారికి తెలియకుండా ఆ యువకుడు మూడు లక్షల యాభై వేలు ఆమెకు అందించాడు అనుకున్నట్లుగానే పెళ్లి ఫిక్స్ అయింది ఒక మటన్లో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు పెళ్లికి వచ్చిన వయసుమల్లిన మహిళ గత రాత్రే ఆ అమ్మాయిని కొందరు కిడ్నాప్ చేశారని ఒక కథను వినిపించింది దీన్ని విన్న తర్వాత యువకుడు అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా తెలిసిన విషయం ఏంటంటే అసలు ఈ స్టోరీలో అమ్మాయి అనేదే లేదని పినతల్లే అమ్మాయిగా మరొకరి ఫోటో పంపినట్లు అంగీకరించింది అంతేకాకుండా ఆ యువకుడి నుంచి తీసుకున్న మూడు లక్షల యాభై వేలు వెనక్కిచ్చేందుకు ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది కాబట్టి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడే ముందు జాగ్రత్తలు పాటించాలి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం